పటాన్చెరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సర్ భారత్ కే కర్మచారి లోగ్ హై మై ఆప్ కో భీ అభినందన్ కర్తా హూ. ఎన్నికలు వచ్చినాయి మూడవసారి. మీ అందరిని కూడా నేను కోరేది ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఇప్పటికి కూడా రావాల్సిన పరిణతి రాలేదు. ఏ దేశాలైతే ఆ పరిణతి వచ్చిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని పోతా ఉన్నాయి. మన దగ్గర కూడా ఆ మాట రావాలి. ఎందుకంటే మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే లొల్లి లొల్లి ఆగమాగం అడివడివి అన్ని అబద్ధాలు అభాండాలు అలవిమాలిన వాగ్దానాలు చాలా హడావుడు జరుగుతూ ఉంటుంది. యూరప్ దేశాలలో అమెరికా దేశంలో ఇంత పెద్ద సభలు కూడా జరగాయి. వాళ్ళు టీవీల ద్వారానే ఆ పార్టీల యొక్క మెసేజ్ చూసి ఓట్లేస్తూ ఉంటారు. అటువంటి పరిణతి అటువంటి మెచ్యూరిటీ మన దగ్గర కూడా రావాలని నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది? పార్టీకో మనిషి నిలబడతాడు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఆడికి దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు కానీ ఆడికే దుకాణం అయిపోదు. ఆడనే దుకాణం చాలా అవుతుంది అసలు. ఎందుకంటే ఇక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు గెలుస్తారో వాళ్ళ సర్కారే రాష్ట్రంలో వస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, పటాన్చెరువు నియోజకవర్గ భవిష్యత్తు మీ అందరి తలరాతలు కూడా నిర్దేశించబడతాయి. మంచి వాళ్ళ చేతుల్లో రాష్ట్రం పడితే, మంచి ప్రభుత్వం వస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదే బేకారుగాళ్ళు వస్తే బేకారు జరుగుతుంది. మీ అందరిని ఇంకో మాట కూడా నేను కోరుతా ఉన్నా. పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్ మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు ఉంటే ఉండవచ్చు. అభ్యర్థులు తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. అభ్యర్థి మన కోసం పాటుపడతాడా, ఆయన మంచి చెడ్డలేంది మీరు విచారించాలి. దానికంటే కూడా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్ర ఏంది, ఆ పార్టీల నడవడిక ఏంది, ఆ పార్టీలు గెలిస్తే ఏం చేస్తాయి, ఈ రాష్ట్రం గురించి ఆ పార్టీలకున్న అవగాహన ఏంది, ప్రజలు పేదల గురించి వాళ్ళ దృక్పథం ఏంది, రైతుల గురించి వాళ్ళ దృక్పథం ఏంది, పరిశ్రమలు పారిశ్రామిక కార్మికుల యొక్క పద్ధతి గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది, ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఊరికేనే అగమాగం ఓటు వేయద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం అది మీ ఓటు. అది ఆగమాగం వేస్తే, మా చిన్నాయన చెప్పిండని వేస్తే, లేకపోతే మా బామర్ది చెప్పిండని వేస్తే దాని రిజల్ట్ మంచిగా రాదు. నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా వినండి. తప్పకుండా మీ గ్రామాలలో, మీ బస్తీలలో, మీ పారిశ్రామిక వాడలలో చర్చ చేయండి. రాయి ఏందో రత్నం ఏందో గుర్తుపట్టండి అని నేను కోరుతా ఉన్నా. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. బీఆర్ఎస్ చరిత్ర మీకు బాగా తెలుసు. బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి. 50 ఏండ్లు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తూ ఉంది. వాళ్ళ వైఖరి ఏందో మనం చూస్తూ ఉన్నాం. మీ అందరిని కూడా నేను కోరేది మీరు అన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఒక పటాన్చెరువుల్ని ఉదాహరణ తీసుకుంటే, ఇక్కడ పరిశ్రమల కాలుష్యం వల్ల మీకు ఎటువంటి నీళ్లు తాపినారు కాంగ్రెస్ రాజ్యంలో? ఆ నీళ్లు తాగితే ఇక్కడ ఎటువంటి జబ్బులు వచ్చేటి, ఎటువంటి చర్మ వ్యాధులు వచ్చేటి? ఈరోజు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఏర్పడ్డది కాబట్టి, మన కడుపు నొప్పి ఉంటుంది కాబట్టి,
మిషన్ భగీరథతోని ప్రతి ఇంటికి నీళ్లు పొద్దున్నే అందిస్తా ఉన్నాం. ప్రతిరోజు పరిశుభ్రమైన నీళ్లు అందిస్తా ఉన్నాం. మీకు ఇప్పుడు ఆ జబ్బుల బాధ కూడా తప్పింది, ఆ రోగాల బాధ కూడా తప్పింది. కార్మికుల యొక్క అవసరాల కోసం ఇక్కడ మనం 350 పడకల ఆసుపత్రి, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడే శంకుస్థాపన కూడా చేసుకున్నాం, అది నిర్మాణం అవుతా ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పటాన్ చెరువులో కాలుష్యం తగ్గాలి. కాలుష్యం తగ్గడానికి కాలుష్య రహిత పరిశ్రమలు ఇక్కడికి ప్రోత్సహిస్తూ ఉన్నాం. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ వచ్చింది. గుండెకు వేసే స్టంట్స్ కూడా హార్ట్ జబ్బు వచ్చిన వాళ్లకు మన పటాన్ చెరువులనే తయారవుతున్నాయి. కంటి వెలుగు అద్దాలు 80 లక్షల మందికి ఇచ్చినాం రాష్ట్రంలో. ఆ అద్దాలు తయారు చేసి అంతకుముందేమో పోయినసారి చైనా నుంచి తెప్పించినాం, కానీ ఇక్కడనే మన పటాన్ చెరువు నియోజకవర్గంలోనే ఆ అద్దాలు కూడా తయారవుతా ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మీరు హైదరాబాద్లో కలిసిపోయినారు ఆల్మోస్ట్, పటాన్ చెరువు వేరే కాదు ఇప్పుడు. ఇక్కడ 3 కార్పొరేటర్లు కూడా ఉన్నారు. జిహెచ్ఎంసీలోకి వచ్చేసినారు. కాబట్టి మీ దగ్గర బ్రహ్మాండమైన కాలుష్యం లేనటువంటి ఐటీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఔటర్ రింగ్ రోడ్ పటాన్ చెరువు మీద నుంచే పోతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మన మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు డెఫినెట్గా మెట్రో వస్తుంది. దాంతో చాలా లాభం జరుగుతుంది. రాబోయే రోజులలో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా మెట్రో వచ్చేస్తే అసలు పటాన్ చెరువు దశనే మారిపోద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ అమీన్పూర్లో ఒకప్పుడు 15-20 కాలనీలు ఉండేది, ఇవాళ 200 కాలనీలు వచ్చినాయి. 300 అయినాయా? నేను 200 అంటే మైపాలెడ్డి గారు 300 చెప్తున్నాడు. 300 అయినాయి. ఎందుకంటే ఇది పటాన్ చెరువు నియోజకవర్గం, మన కుత్బుల్లాపూర్ లాగానే ఇదొక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి మనుషులు ఉంటారు, మనకు ఉత్తర భారతీయులు ఉంటారు మనతో పాటు, పలానా స్టేట్ నుంచి లేరు అన్నట్టు ఉండదు, అన్ని చోట్ల నుంచి ఉంటుంది. పరిశ్రమల యజమానులు ఉంటారు, అందులో పనిచేసే కార్మికులు ఉంటారు. మీ అందరికీ పారిశ్రామిక కార్యకర్తలకు నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యం ఎట్లుండే ఇప్పుడు మన రాజ్యం ఎట్లా ఉంది? ఆనాడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, రాష్ట్రమంతా కూడా పెద్ద బాధ, ఆకలి చావులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే రైతులు, బతకబోయి వలసబోయేటువంటి బిడ్డలు, మహబూబ్ నగర్ మన నారాయణ ఖేడ్ వీళ్ళంతా కూడా ఎండాకాలం వస్తే బతకబోవుడు, హైదరాబాద్లో ఆటోలు నడుపుడు, ఇదంతా కూడా మీరు చూసినారు, మీకు తెలియని విషయం కాదు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, పటాన్ చెరువు పారిశ్రామిక వాడ. కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా కరెంటు చక్కగా రాకపోవు. నాకు చాలామంది కార్మికులు చెప్పారు, ఇవాళ మీరు 24 గంటల కరెంటు ఇచ్చుట్ల మేము 2 షిఫ్ట్లు పనిచేసుకుంటా ఉన్నాం, 10 రూపాయలు మిగిలించుకొని మా ఇళ్లలో కూడా పంపుతున్నాం సార్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కరెంటు బాగా రావడం వల్ల ఆ యజమానులు ఉత్పత్తి పెంచుతూ ఉన్నారు, వాళ్ళు లాభపడతా ఉన్నారు. పోటీ చేసుకొని కార్మికులు కూడా డబుల్ డ్యూటీ చేసుకొని ఉత్సాహవంతులైన వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. ఇది ఇంకా పెరుగుతుంది, ఇది ఇవ్వలాపిన ఆగదు. ఈ పరిశ్రమలు కాలుష్య రహిత పరిశ్రమలు, ఎందుకంటే మన పాశమైలారంలో కూడా కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి అక్కడ కూడా కాలుష్యాన్ని తగ్గిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి. మీరు హైదరాబాద్లో అంతర్భాగమైనారు కాబట్టి మీ గురించి ఎప్పుడు నిరంతరం ప్రభుత్వంలో ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఆ విధంగా మొత్తం కాలుష్య రహిత పరిశ్రమలకు నిలయంగా చేసుకొని ఈ పటాన్ చెరువును మనం బాగా అభివృద్ధి చేసుకుందాం. ఇంతకుముందు ఇక్కడ ఓట్ల సంఖ్య 2 లక్షలు ఉండే, ఇవాళ 4 లక్షలకు పెరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా దేశం మొత్తం నుంచి వచ్చిండ్రు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు. మహిపాల్ రెడ్డి గారు కొన్ని కోరికలు కోరినారు. మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక 3 అడిగినారు, మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కావాలి, సంగారెడ్డి దాకా పోతున్నాం, అట్లే ఒక ఐటీఐ కాలేజ్ కావాలన్నారు.
ఆ రోజు నేను చేస్తా అని చెప్పిపోయినా తెల్లారే జీవో ఇష్యూ చేసినాం.